మిగిలిన వార్తలకు వెళ్దాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన కమలం పార్టీ కొత్త అధ్యక్షుల్ని నియమించింది. 2024 ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పార్టీలో మార్పులు చేపట్టింది. 5 రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించింది. తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీకి పురంధరేశ్వరి, జార్ఖండ్కు మాజీ సీఎం బాబులాల్ మరాండీ, రాజస్థాన్కు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, పంజాబ్ కు సునీల్ జాఖడే నియమించింది. తెలంగాణలో పార్టీ ఆశించిన స్థాయిలో బలపడకపోవడంతో నేతల మధ్య సమన్వయం కొరవడింది. దీనికి తోడు ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ పనితీరుపై పలువురు నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ సమావేశాలకు పిలవడం లేదని నేతలు హైకమాండ్కు లేఖలు రాశారు. దీంతో బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి నియమించింది. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నియమించింది కాషాయ పార్టీ. కిషన్ రెడ్డి నియమించారు. 2010-16 వరకు తెలంగాణ పార్టీ బాధ్యతలు నిర్వహించారు కిషన్ రెడ్డి. ప్రస్తుతం కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్ గా నియమించింది అధిష్టానం. 2023 తెలంగాణ ఎన్నికల సారథిగా కిషన్ రెడ్డిని ఎంచుకుంది హైకమాండ్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. 1980లో బీజేపీతో కిషన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో యువమోర్చా ట్రెజరర్ గా పదవి బాధ్యతలు నిర్వర్తించారు. యువమోర్చాలో వివిధ పదవులను అధిష్ఠించిన కిషన్ రెడ్డి 2002లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 2 ఏళ్ల పాటు పదవి బాధ్యతలు నిర్వర్తించారు. 2004 నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు సాధించారు కిషన్ రెడ్డి. ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా, ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఉన్నారు. 2019లో 22 రెండు పాసులు రాష్ట్రంలో పోరు యాత్ర సాగించారు. 2019లో ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధరేశ్వర్ నియమించింది బీజేపీ అధిష్టానం. 1959 ఏప్రిల్ 22న జన్మించారు ఈమె. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన పురంధరేశ్వరి 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగాను పనిచేశారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత 2014లో పురంధరేశ్వరి బీజేపీలో చేరారు. బీజేపీలో మహిళా మోర్చాలో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నారు పురంధరేశ్వరి. వచ్చే లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆమెను ఏపీ బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా బాబులాల్ మరాండీ, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కర్, రాజస్థాన్ కు గజేంద్ర షెకావత్ నియమించారు. కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు.